లాగ్ బుక్ల వ్యవహారం కూడా తెరపైకి తెచ్చేశారు మొత్తం కూడా వాళ్ళకి కనిపించకుండా చేయండి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు అందరు పోతారు లాక్ బుక్ల డీటెయిల్స్ చూస్తున్నారు లాగ్ బుక్స్ అన్ని కూడా మీరు సరెండర్ చేయండి కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాలలో నేను పోతా రేపు పోతున్నా ఛత్తీస్గఢ్ని మావలందరినీ పంపిస్తాం మేము పోతాం లాగ్ బుక్లు సరెండర్ చేస్తారా మహారాష్ట్రలో చేస్తారా రాజస్థాన్లో చేస్తారా ఏం తలకాయలేదు మాట్లాడండి అది అధికారులు వాళ్ళు సబ్స్టేషన్లను మెయింటైన్ చేయడానికి చేసుకునేటువంటి ఒక అంతర్గత సమాచారం కోసం పెట్టుకుంటారు నీకు కరెంట్ వస్తుందా లేదా అందుకే మా హరీష్ గారు మాట చెప్పిన ఇరవై నాలుగు గంటలకు పోయి ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లో చేయబెట్టు బతికి పెట్టుకు వస్తే కరెంట్ లేనట్టు మిగతా విషయాన్ని నేను చెప్పలేను పాపం మూట కట్టుకోలేను వాస్తవం కదా ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ అంటున్నారు మనకు పక్కనే ఉంది సో మద్దతు ధర విషయానికి వస్తే అక్కడ రాష్ట్ర గవర్నమెంట్ ఇంకొక ఆరు వందలు భరించి వాళ్ళు చేస్తారు కదా మరి అది మాట్లాడే హక్కు ఎక్కడుంది మీకు అని కూడా మాట్లాడుతున్నారు రాష్ట్రంలో రైతు బంధు ఇస్తున్నాం పదివేల రూపాయలు నువ్వు ఇస్తున్నావా మేము పదిహేను ఇస్తామంటున్నా ఎక్కడప్పుడు నేను ఏమంటున్నా నాది కాకపోతే ఢిల్లీ దానికని సామర్థి ఉందండి నా ప్రభుత్వం రావాలంటే వంద మాటలు చెప్తా ఏమున్నది దొంగ అంటాడు పోలీసుల నుంచి తప్పించుకోవడం వంద మాటలు చెప్తాడు ఇవాళ పని పూట గడవాలంటే వంద మాటలు చెప్పాలి వాళ్ళ పరిస్థితి గట్నే ఉన్నది పదిహేను నువ్వు పదిహేను వేలు నా దగ్గర ఇంకా నీకు ఆరు నెలల సమయం ఉంది కదా ఎలక్షన్లో కర్ణాటక లిపి రేపటి నుంచి పదిహేను వేల రూపాయలు సగం అంటే రాష్ట్రాలకు రాష్ట్రాలకు బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మిగులు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రం నువ్వే పోలుస్తున్నావు నేను పోలుస్తున్నానా నువ్వు పోల్చకు మరి నేను ఏమంటున్నా అంటే నువ్వు ఛత్తీస్గఢ్తో పోలిస్తే తెలంగాణలో ఏముందో గజ్ చేయమను వాళ్ళది ఏముందో మేము గజ్ చేస్తాము ఇక్కడ రైతు బంధు ఇస్తున్నాము రైతు బీమా ఇస్తున్నాము ఏ రాష్ట్రం అని ఇస్తుందా దగ్గర దగ్గర పదిహేను వందల కోట్ల రూపాయల ప్రీమియం కట్టి ఇస్తున్నాము రైతు బీమా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక కుటుంబంలో రెండు ఎకరాలు ఉంటే తండ్రి తల్లి కొడుకు కోడలు కలిసి పంచుకున్నారు ఇరవై ఇరవై గుంటలు ఎందుకు నలుగురికి రైతు బీమా ఉంటుంది అట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అందరు చేసి నేను చెప్తా నేను అంటే ఒక సామాజిక భద్రత ప్రభుత్వం కల్పించింది బాధ్యతగా కేసీఆర్ గారు ఏంటంటే సార్ నేను రేవంత్ రెడ్డి కదా తొంభై ఐదు శాతం మంది మూడు ఎకరాలు ఉన్న సన్న చిన్న రైతులని మరి వాళ్ళకు సామాజిక భద్రత ఆర్థిక భద్రత ఎవరిచ్చిండ్రు కేసీఆర్ ఇచ్చిండ్రు రైతు బీమా ఇవాళ ఐదు లక్షలు ఇచ్చినామండి అది మామూలు విషయమా ఎవరిని దళారెక్కర్లే దరఖాస్తు అక్కర్లే గుంట ఉన్నోడు భగవంతుని దేబాలు ఇక ఇంకా కుటుంబ పెద్దనో ఆ రైతు వారి మనిషి ఎవరైనా ఉంటే పట్టదారు పోతే ఐదు లక్షల రూపాయలు పోతాయి నేనేమంటే వాళ్ళ ఇంటికి పోతాయి వాళ్ళ కుటుంబాలు ఇవాళ కొద్దిగా గుండెచ్చి చేసుకొని ఉంటున్నారు ఇది నీ 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 ప్రభుత్వంలో చేయిపోయినా మరి ఛత్తీస్గఢ్లో ఉందా రాజస్థాన్లో ఉందా మధ్యప్రదేశ్లో ఉందా ఎక్కడ లేదు ఆయన ఒకటి శ్రీధర్ రెడ్డి గారు టార్గెటెడ్ వెళ్తున్నారా మొన్నటి వరకు ఏమైంది బండి సంజయ్ ఉన్నంత వరకు ఆయన ఏం మాట్లాడినా కూడా ఇమీడియట్లీ రివర్స్ రియాక్షన్ చాలా ఉండేది అది క్లోజ్ అయిపోయింది పరిస్థితి అప్పట్లో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు స్పందించకపోతుండే ఇవాళ ఎందుకు గింతగానం అనేది ఇప్పుడు పాయింట్ అంటే అక్కడ ఆయన పడేసినట్టు ఇక్కడ వడేయాలనుకుంటున్నారా అంటే ఎత్తి 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 ఒకేసారి బండకేష్ కొట్టాలనుకుంటున్నారా ఏంది నేను తలకాయ తలకాయ నొప్పి మంద వేసుకుంటా నొప్పి వస్తే కాళ్ళను మందేసుకుంటా తలకాయ నొప్పి వస్తే కాలు మంద వేసుకోవాలన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గట్టి విమర్శిస్తున్నాడు ఆయనకు సమాధానం చెప్తున్నాం ఆ మధ్య ఎవరు బండి సంజయ్ అంటే తిట్టిండో ఆయన సమా చెప్పినాం ఇప్పుడు ఈయన తిడితే ఆయన తిట్టాలన్నా రెస్పాన్స్ అనిపించింది ఎత్తి ఇప్పుడు ప్రజల అభిప్రాయం మీ అభిప్రాయం ఎవరి తట్టుకుంటే నేను పార్టీ ప్రతినిధిగా నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు ఆయన అడ్డగోలు మాటలు తిట్టిండు అబద్ధాలు మాడి ఆయనకు సమాధానం చెప్పినాము ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విధానం మూడు గంటలు అని చెప్పిండు విద్యుత్తు మూడు గంటలు కాదు పోయి మూడు పంటల విధానం మాదని ప్రజలకు మేము చెప్తున్నాం ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చినాము మూడు పంటలు పండించుకోవడానికి రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన అన్ని వెసులుబాట్లను కేసీఆర్ గారు కల్పించరు బాదాపు చెప్తున్నాం మేము మూడు పంటలు పండించేంత వ్యవస్థ క్రియేట్ చేయలేదని నువ్వు చూపిపోయాడు అన్న మేము ఒంగూరులో చూపిస్తావా బట్టి విక్రమ గారి మధురలో చూపిస్తావా లేకపోతే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూర్యాపేటలో కోదావరిలో చూపిస్తావా వెంకరెడ్డి వాళ్ళ బ్రాహ్మణవీలంలో చూపిస్తావా షోమి దామోదర్ రాజ ఆంధ్రలో చూపిస్తావా మూడు గంట పంటలు పండటానికి తెలంగాణ ప్రభుత్వం ఆడ ఏర్పాటు చేయలేదు బయ్ అని చూపి పడవ భూములు ఇవ్వండి మీరు ఊళ్ళలో బోండి మీద ఊరే మా ఊరు అందరూ ఉండేవాళ్ళు పడావు భూములు ఉన్నాయా కంచెలు ఉన్నాయా వెనకడ నీళ్ళు పోలేక కంచెలు తీసుకున్నా వాటర్ ఫెసిలిటీ ఉంది ఇప్పుడు ఎట్లా వచ్చింది వాటర్ ఫెసిలిటీ ఉత్తనే వచ్చిందా అప్పుడు మేము చేసినాము ఇప్పుడు వచ్చిందంట ఎవరు మరి అప్పుడు ఎందుకు లేకుండే అప్పుడు నలభై లక్షల పంటనే ఎందుకు వస్తుండే అప్పుడు కోటి ఎకరాలు ఎందుకు ఇవాళ రెండున్నర కోట్ల ఎకరాలు ఎట్లా పడుతుంది మాటలు చెప్పడం కాదండి పేపర్ మీద ఉన్నాయి మేము చెప్పిన ఏదైనా అంశాలు పేపర్ మీద లేకపోతే నువ్వు చర్చ మిమ్మల్ని ఆయన ఆయన ఒకవేళ టార్గెటెడ్గా బాగా మిమ్మల్ని విమర్శిస్తున్నాడా అంటే మాటలు అసలు మంత్రులను కావచ్చు అంటే స్పీకర్ బలహీనుడే బలహీనుడే స్పీకర్ని పట్టుకొని కూడా మేము ముఖ్యమంత్రి బూట్లు నాకుతున్నాం అనే మాటలు ఇప్పుడు నేనేమంటున్నా అండి బలహీనులు మాత్రమే ఇటువంటి డంబాచార మాటలు మాడుతారు మీరు ఒక ప్రశ్న అడిగారు కేసీఆర్ గారు ఎందుకు మాడతా లేరండి అంటే ఆయన బలవంతుడు నిండుకొండ నిండుకుండా తొనికే అవసరం లేదు ఈ ఓటి కుండలు మస్తు మాడతాయి నిండుకుండా పనిచేసినాయనే రాష్ట్రం కోసం తవరబడుతున్నాయనే ఎందుకు మాడాలి ఇక ఇప్పుడు ఆయన ఒక అధ్యక్ష పదవులు ఉన్నాడు కాబట్టి ఇంకా కూడా గౌరవించి మాడుతున్నాం ఇప్పుడు నేను అన్నాను అనుకోండి నాకు రావు ఆ మాటలు చదువుకున్న సంస్కారం ఉంది ఎంత మాట్లాడాలి ఏం మాట్లాడాలి రాజకీయంలో విమర్శ చేసేటప్పుడు ఏ విధంగా ప్రజలకు సమాచారం పంపించాలి బూట్లు నాకుతున్నావు నువ్వెవరి నాకుతున్నావు అని అడి అనుకోండి కొడుకుల టికెట్ల కోసం మరీ బూట్లు నాకుతున్నారు దండుపాలెం బ్యాచ్లోకి పంపించండి అవి ఏంటివి దొమ్మిలు లూటీలు దొంగతనాలు అవి చేసుకొస్తారు అనేసే మాటలు కూడా అంటే వీళ్ళనే కాదు వాళ్ళ పిల్లల్ని కూడా అంత దారుణంగా అదే చెప్తున్నా కదా ఇవి చిల్లర మాటలు పద్ధతి లేని మాటలు స్థాయికి తగని మాటలు బలహీనులు మాట్లాడే మాటలు అంటే రెచ్చగొడుతున్నాడా వీళ్ళని రెచ్చగొడితే రెచ్చగొట్టడానికి మాకు ఏమవసరం అండి కుక్కలు వంద వరతాయి అంటుంటే పడతారా అట్లా పడతారా అంటే ఇప్పుడు ఇప్పుడు ఆయన నోరు నేను పోయి గాంధీ గౌరవం పోయి స్క్రిప్ట్ నీ సంస్కారం నీకు ఉండాలి నా సంస్కారం నాకు ఉండాలి నువ్వు సంస్కారం తప్పి ఇప్పుడు ఎవడో తాయి రోడ్డు మీదకి వచ్చి నిళ్ళు పెట్టినా ఇంటి ముందు అనుకోండి నేను పోయి పచ్చా పెట్టుకోవాలి చట్టం వ్యవహారం పద్ధతి ఉంటుంది కొన్నిటికి సమయం ఇస్తాం కొన్నిటికి ప్రతిచర్య ఉంటుంది కొన్నిటికి ప్రతి విమర్శ ఉంటుంది పార్టీగా రకరకాల పద్ధతులు పోతాం ఒకళ్ళు ఎవరో వరిచిన ఒరినంత మాత్రాన మేము ఎందుకు స్థాయి దిగజార్చుకోవాలి ప్రజలు కదా తేల్చాల్సింది ఇవాళ ఒక చైర్మన్ పట్టుకొని మండలి చైర్మన్ పట్టుకొని ఒక స్పీకర్ని పట్టుకొని బూట్లు నాకుతున్నావు అని మాట్లాడన్నావు మేము అనలేమా అంటున్నావు తిప్పి నీ అట్టనే మాట అందరి నాకితేనే అధ్యక్ష పదవి వచ్చిందా రేవంత్ రెడ్డి గారు డబ్బులు పెట్టి పదవి అని చెప్పేసి వాళ్ళ పార్టీలు నేడు ఏ పార్టీలు అన్నట్టు అంటారా చంద్రబాబు నాయుడు కోవటని అంటారు బీజేపీ కోవర్టు అంటారు విశ్వస లేనటువంటి జీవితాలే కదా కాబట్టి మేము కూడా అనగలుగుతాం కానీ ప్రజలకు కావాల్సింది ఇవాళ సరైన ప్రభుత్వం సరైన సౌకర్యాలు మంచి జీవితం తిట్టాలంటే యూట్యూబ్ లైక్ల కోసమో ఫేస్బుక్లో పోస్టింగ్ల కోసమో వంద నేను కూడా ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ ది పబ్లిక్ లైఫ్ ప్రజా జీవితంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నాం రాజకీయ నాయకుల యొక్క వ్యవహార శైలిని అనుకరించేటువంటి వ్యక్తులు ఉంటారు చూస్తూ ఉంటారు ఎటువంటి నాయకులు ఉన్నారని చెప్పి ఆదర్శంగా ఉండే ప్రయత్నం చేయాలి కానీ అడ్డగోలు మాటలు మాట్లాడితే ప్రభుత్వాలు వస్తాయని అనుకుంటే అది రేవంత్ రెడ్డి యొక్క భ్రమ ఆయన పిచ్చితరం